హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం గతంలో మనం చాలాసార్లు ఈ బుక్కుల్లో విషయాలు మాట్లాడుకున్నాం కదండి, రిజిస్టార్ కూడాలో కానీ. సో ఈ మనీ పర్సన్ అనే బుక్, సో నేను త్వరలోనే బాబిలోన్ రిచ్ మ్యాన్ ఇన్ బాబిలోన్ అని చెప్పి ఒక ఇంగ్లీష్లో బుక్ ఉందండి, ఆ బుక్లో పాయింట్లు కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో అయితే ఈ బుక్లు అన్ని సారాంశం ఏంటంటే ఒకటేనండి, మన తెలుగులో అంటుంటారు కదండి, ధనం మూలం ఇదం జగత్, ధనం అన్నిటికీ మూలమే, ఈ జగత్తులో ధనం అన్నిటికీ మూలమే, ప్రేమకైనా కక్షకైనా కోపానికైనా. సో దేనికైనా సరే, కోపాన్ని చూపించాలన్నా ధనం కావాలి, ప్రేమను చూపించాలన్నా కూడా ధనం కావాలి. సో అందుకే అంటారు, అందుకే మన పెద్దలు అంటుంటారు చూడండి, రూపాయిని కంట్రోల్ చేయగలిగిన వాడే, రూపాయిని కంట్రోల్ చేయగలిగిన వాడే సమాజంలో ధనవంతుడు గాను, బలవంతుడు గాను, అదృష్టవంతుడు గాను చలామణి అవుతాడు. ఈ రూపాయిని కంట్రోల్ చేయలేని వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియ ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు. జీవితాంతం కష్టపడుతుంటారు రూపాయి కోసం, అందుకే అంటుంటారు కానీ రిచర్డ్ పుడార్ బుక్లో రాబర్ట్ కియోసాకి మాట అంటుంటారండి, రూపాయి లేదు, రూపాయి రాదు అని చెప్పి భయపడే వాళ్ళు, బాధపడే వాళ్ళు, ఇది వాళ్ళకి ఇది ఒక మానసికమైన రోగం. సో రూపాయి కోసం పరిగెట్టడం కాదు, రూపాయి చేత పరిగెట్టించండి. రూపాయి కోసం పనిచేయడం కాదు, రూపాయి చేత పనిచేయించండి. అప్పుడే మన కంట్రోల్లో రూపాయి ఉంటుంది, మనం ఏదైనా చేయొచ్చు. అందుకే అంటుంటారండి పెద్దలు, రూపాయిని కంట్రోల్ చేయండి, మీ లైఫ్ కంట్రోల్లో ఉంటుంది. సో ఒక విషయం అండి, ధనం కోసం ఆర్థిక భద్రత కోసం, ఆరోగ్య భద్రత కోసం పరిగెట్టే మన మిత్రులందరికీ, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ డబ్బు కోసం పరిగెడుతున్న వాళ్ళే. ఫ్యామిలీని, కుటుంబాన్ని, దేశాన్ని, తల్లిని వదిలేసి విదేశాలకు వెళ్ళామంటే డబ్బు కోసమే, బికాస్ ఆఫ్ మనీ, మనీ కోసమే. సో అయితే అండి, నేను చెప్పేది ఏంటంటే, డబ్బు కోసం మీరు పనిచేస్తూ డబ్బు చేత పనిచేయించండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కోసం మీరు పనిచేస్తూ డబ్బు కోసం పనిచేయించండి. అది ఆ విధంగా పనిచేయించే మార్గం, నేను ఎంచుకున్న మార్గం షేర్ మార్కెట్. నా ద్వారా డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేసి నా గ్రూప్లో ఉన్న వాళ్ళ మిత్రులను అడగండి, వాళ్ళకి బోర్డు రికమెండేషన్స్ నేను పెట్టాను. మా ప్రాఫిట్ మాట యొక్క మేనేజర్స్ పెడుతుంటారు, అందులో సీనియర్ మిత్రులు కూడా పెడుతుంటారు. సో మ్యాక్సిమం అందరూ ఎంతో కొంత ప్రాఫిట్లో ఉన్నారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అందరూ ప్రాఫిట్లో ఉన్నారు. వాళ్ళని అడిగి చూడండి ఒకసారి ఎవరైనా. అందుకేనండి, నేర్చుకోండి. ఆర్థికమైన సంపాదన అనేది లేక జీవితాంతం నేర్చుకునే ప్రక్రియ అండి, ఇది లెర్నింగ్. నేర్చుకోండి సంపాదించండి. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. సో ఆర్థికమైన ఆర్థిక భద్రత మీకు కావాలంటే నేర్చుకోవాలి, సంపాదించాలి, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్. సో ఇదండి సంగతి. తప్పనిసరిగా ఆర్థిక విషయాలు నేర్చుకోవడం ప్రయత్నించండి. షేర్ మార్కెట్ కోసం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. దానికన్నా ముందు డబ్బు కోసం కాదు, డబ్బు చేత పనిచేయించడం నేర్చుకోండి. ఎవరైతే డబ్బు చేత పనిచేయించడం నేర్చుకుంటారో వాళ్ళు ఈరోజు కాకపోతే రేపన్నా సక్సెస్ అవుతారు లైఫ్లో. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, బుల్ మార్కెట్ ఎంత బాగుందో, ప్రతి షేరు పట్టింది, ప్రతి షేరు బంగారం కూర్చుంటుంది. చిన్న షేరు పెరుగుతుంది, పెద్ద షేరు పెరుగుతుంది. ఈ మధ్యన మరి మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ సిరులు లాభాలు పండిందండి. సో ఇన్వెస్ట్ చేయని వారు మార్కెట్ అంటే భయపడుతున్నారు, భయపడుతూనే ఉంటారండి. సో నా మాట ఏనండి, డబ్బు చేత పనిచేయించడంతో పాటు డబ్బుని మన దగ్గర నుంచి బయటకు వెళ్తున్న దారిని కట్టడి చేయించాలి. మన దగ్గర నుంచి డబ్బులు బయటకు వెళ్తున్న దారిని కట్టడి చేయాలి. రూపాయి పరుగును ఆపాలి, రూపాయి మన కోసం పరిగెట్టాలి. దానితో పరిగెడుతుంది సరే, ఆ పరుగును కూడా ఆపాలండి. ఆ పరుగును ఆపాలంటే ఆరోగ్య నిమిత్తం మీ డబ్బు మీ చేతుల నుంచి బయటకు వెళ్ళిపోతుందా? మీ కుటుంబాలకు ఆరోగ్యం బాగలేదా? మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు మీ జేబులో డబ్బులు తీసే ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే ఇన్సూరెన్స్ చేయించండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించండి. నేను పదే పదే చెప్తున్నాను, హెల్త్ ఇన్సూరెన్స్ నా మాటని చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నారు. కానీ కొందరు చేయించుకోవాలని ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ సో ఆలోచించే వాళ్ళు ఆలోచిస్తూనే ఉంటారు. తర్వాత మీ ఇష్టం. నేను హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమైనదో నా మాటతో కాదండి, మా మిత్రులు ఆర్ఎంబి డాక్టర్ గారు ఉన్నారు. సో ఆయన మాటలో ఒకసారేనండి, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోకపోవడం వల్ల మన తోటి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో, భారీగా పెరుగుతున్న బిల్లులు కట్టలేక సరైన ఉద్యోగం పొందలేక ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మా మిత్రులు నోటి మాటతోనే మీరు వినండి ఒకసారి. మీ అందరికీ నా నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ కడలి. నేను ఒక పిఎంపి డాక్టర్ని, అంటే గ్రామంలో వైద్యం చేస్తూ ఉంటాను. నేను ప్రతిరోజు కూడా ఎంతోమందికి వైద్యం చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నాం. అదేంటంటే కాని రోగాలు వస్తున్నాయి, ఎటువంటి జబ్బులు వస్తున్నాయో తెలుసులేదు. ప్రతిరోజు కూడా క్రొత్త జబ్బులు వస్తున్నాయి. అది ఎవరికి అంతు చిక్కనే అంతు పట్టనే
జబ్బులుగా తెలుస్తున్నారు. అవి ఒకప్పుడు కరోనా అన్నారు, ఇప్పుడేమో క్రొత్త కరోనా అంట. ఇంకా ఏ వస్తాయో, ఎటువంటి రోగాలు వస్తాయో, ఏ టైప్ ఆఫ్ రోగాలు వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి మీరు ఎటువంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా మనం చూపించుకోవడం అనేది తప్పనిసరి, చూపించుకోవాలి. అయితే కొన్ని ఇప్పుడు ఫెయిల్ కాదు కదండి, లక్షలు అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీకు నేను ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాను. అదేంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, అది హెల్త్ ఇన్సూరెన్స్ అండి. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు జాయిన్ అయినట్లయితే, హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నట్లయితే, మీకు మీ యొక్క బాడీలో ఉన్న ప్రతి అవయవం కూడా ఏది చెడిపోయినా మీకు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీరు సేవ్ అవుతారనమాట. అది నా ఉద్దేశం. మీరు కంపల్సరీగా మీరు ఎవరికి కాళ్ళు పట్టుకుని బతిమాలి అవసరం లేదు, ఎవరి దగ్గర అప్పు చేసి మీరు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకో అవసరం లేదు, ఆస్తులు మీరు పోగొట్టుకో అవసరం లేకుండా మీకు కాపాడుతుంది ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ని. కంపల్సరీ మీరు వినియోగించుకోండి, ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్లో జాయిన్ అవ్వండి, మీ యొక్క ఆరోగ్యం కాపాడుకోవండి. ఇది నేను ఇచ్చే సలహా. కంపల్సరీగా మీరు ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ను వినియోగించుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో విన్నారు కదా, ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్ మస్టర్ షూట్గా చేయించుకోండి. మీ దగ్గర నుంచి బయటకు వెళ్తున్న ఈ క్యాష్ ఫ్లోని కంట్రోల్ చేయండి. మళ్ళీ చెప్తానండి, రూపాయి కోసం మీరు పనిచేయడమే కాదు, మీకోసం మీరు రూపాయి పనిచేయాలి. అలాగా చేయించిన వాళ్ళే మన కళ్ళ ముందు చూడండి, మన కళ్ళ ముందు మన చుట్టూ ఉన్న వాతావరణంలో వైట్ అండ్ వైట్ తీసి తిరుగుతున్నట్టు సరే, వాళ్ళందరికీ మల్టీ ఇన్కమ్ ఉంటుందండి. దారులు మన దగ్గరికి డబ్బు వచ్చే దారులు తయారు చేసుకుంటారు. సో ఇన్కమ్ అంటే దారులు తయారు చేసుకోవడం, ఇన్కమ్ అంటే కష్టపడడం కాదు మిత్రమా. గల్ఫ్లో ఉన్న మిత్రమా గుర్తుపెట్టుకో, డబ్బు సంపాదించడం అంటే పొద్దున్న రాత్రులు కష్టపడి పనిచేసేయడం కాదు, దారులను తయారు చేసుకోవడం, డబ్బు దగ్గర రావడం వచ్చే దారులు తయారు చేయాలి, అదే డబ్బు సంపాదించడం. ఆ దారులు తయారు చేసిన రోజున ఈ రూపాయి నీ చేతి కనుసందుల్లో, నీ చేతిలోనూ నీ కనుసందుల్లోనూ నిలబడి ఉంటుంది, బయటకు పరిగెట్టకుండా ఉంటుంది. అప్పుడు నువ్వే బలవంతుడివి, నువ్వే అదృష్టవంతుడివి. సో ఇదండి సంగతి, మన నెక్స్ట్ షూట్లో మెళ్ళుకు వెళ్తాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ మస్టర్ షూట్గా చేయించుకోండి. సో మన మిత్రులు ఉన్నారు, అయితే నేను చెప్పిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరైతే చేయించుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళ హెల్త్ కార్డ్స్ డాక్యుమెంట్స్ ఇంటికి వెళ్ళిపోయాయండి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇన్సూరెన్స్ కవర్ అవుతున్న హాస్పిటల్లో అయితే ఎటువంటి మనీ పే చేయకుండా మనం వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ కవర్ అవని హాస్పిటల్ మీ దగ్గరలో లేవనుకోండి, వేరే హాస్పిటల్ ఉన్నాయనుకోండి, అక్కడ కూడా ఇన్సూరెన్స్ చేయించుకుని దాని యొక్క బిల్స్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అండి. 15 రోజుల్లో ఈ విధంగా చెక్లు మీకు రిటర్న్ వచ్చేస్తాయి, మనీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కరోనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుందండి, కరోనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఇది ఒక గుడ్ న్యూస్ అండి. సో ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్ మస్టర్ షూట్గా చేయించుకోండి. ఆరోగ్యంతో పాటు ఆర్థిక భద్రత కూడా ఏర్పాటు చేసుకోండి, హ్యాపీగా ఉండండి. లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ గుర్తుపెట్టుకోండి, నేర్చుకోవడం సంపాదించడం, నేర్చుకోవడం సంపాదించడం, లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ రెండూ ఉండాలి లైఫ్లో. ఓకే, బాయ్ బాయ్.